ఈ విషయం తీర్చుకొని చెప్తా. హలో తేజు, అరే ఏమైంది రా, గట్లే గుర్తున్నావు? ఇయ్యాల సండి బతుకమ్మ పండ స్టార్ట్. ఇక ఇచ్చి పడేస్తా గల్లీ గల్లీకి పోయి. అయితే నీకెందుకు అంత సంబరం అవుతుంది? అవుమల సంబరం కాబట్టి ఏందిది? ఇక చూడు ఆ రచ్చ పండగ ఆడ అందరు ఆడోళ్ళు వస్తారు, ఎగ్దం రెడీ అయ్యి ఇక ఒక్కొక్కరు కోలలు ఆడతారు. ఇక నైట్ అయితే డీజే పెట్టి ఇచ్చి పడేస్తారు. గిప్ప 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 గుద్దుడే నీ అబ్బా. గాముచ్చేటంత సరే, గానీ పండగ అంటే గంతే అనుకుంటున్నావా? అవు ఇంకేముంది మళ్ళా. ఓ నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది, యాద్ మరవకుండా ఉండాల్సింది చాలా ఉంది. అసలు ఈ బతుకమ్మలో ఏం పూలు ఎందుకు పడతారో ఏమన్నా ఎరకనా నీకు? ఆమా తెలిసి గవే కదా, గా బంతి పూలు, మల్లె పూలు, ఇంకా అరే తూ తా కాదురా, తంగేడు పువ్వురా వారి. గా పువ్వు, దగ్గు, జలుబు, జ్వరం, ఇంకా మధుమేహం, కీళ్ళ సమస్య, జీర్ణకోశ లాంటి వాటిని మస్తు నయం చేస్తుంది. ఇంకా గట్టుంటూ ఇంకో పువ్వే పట్టుకూర్చుంది. ఇంకా గీ పువ్వు అయితే చర్మ సమస్యలు, దెబ్బల నయం గానికి, రక్త కణాల సమస్యలకి, అబ్బో ఇంక ఇంట్లో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇంకొంటో చూసినావా ఇది? గుర్క పువ్వు. ఒరే అది గురుక పువ్వు కాదురా, గునుగు పువ్వు. గా పువ్వు ఒంటికి మస్తు అలవ చేస్తుంది. ఇంకా అది కాలేయంకి, కామర్లకి, పాము కాటికి ఎగ్దం పనిచేస్తుంది. గీ కాలంలో అది 9 రోజులు ఆడే బతుకమ్మ పూలన్నీ నీళ్ళలో కలిపితే నీళ్ళ కాలుష్యం మస్తు తగ్గి ఔషధ గుణాలన్నీ గండ్ల చేరుతాయి. గీ చలికాలంలో గా నీళ్ళు ఏ రోగాల్ని రాకుండా చేస్తాయి. మన తాత ముత్తాతలు గీషర్ల నీళ్ళు తాగే గట్టిగా ఏ బీమారు లేకుండా ఉన్నారు. ఓరిని గింతంత దాంట్లో గంత ముచ్చట ఉంటుందా? ఇంకా గోరెంట పువ్వు, చక్రం పువ్వు, గులాబ్ పువ్వు. ఒసే నాకు గదేమంటారు గన్నేరు చెట్టు ఇవ్వవా ప్లీజ్. అట్లనే మా ఇంట్లో పెంచాలి చెప్పావా ప్లీజ్ జరా. ఎందుకు రా చెట్టు గురించి అంత ఒత్తుగా అడుగుతున్నావు? ఏ మా ఇంట్లో ఒక సైకాడు ఉన్నాడే అమ్మా, వాడిని ఎట్లా సతాయిస్తుందంటే నాకు దమ్ దమ్ చేస్తుండు. ఇక ఇది తీసుకొని వాడికి విడదామని ఏ గీ కథలే తగ్గించుకోమన్నది. అయినా గింత దరిద్రపు ఆలోచన లేదురా నీకు, మూసుకొని ముందు నేను చెప్పేది నువ్వు. సరే సరే చెప్. ఓ ఇంకా గీ పూలే కాదు, ఈ బతుకమ్మల వెరిచే గుమ్మడి పువ్వు గుండెకి, సామంతి పువ్వు సల్వకి, బీరపు బీమార్లకి, కట్లపు కళ్ళకి, గడ్డి పూలు గొంతుకి, మందార మంచి నెత్తికి, మల్లె కమ్మని వాసనకి, రుద్రాక్ష రక్తనాళాలకి మస్తు పనిచేస్తుంది. ఇంకా గిదే కాదు, బతుకమ్మ వెరిచేట్లుండే ప్రయోజనాలు, దాని ఆటపాటలతో వచ్చే లాభాలు కూడా చెప్తాను. ముందుగా ఊరికి రా. గీ బతుకమ్మ వేర్చేటప్పుడు మొదుగాల బీరపు ఆకులతో నేసి పసుపు కుంకుమ లేసి గౌరమ్మ తల్లిని మొక్కుతారు. గీ పసుపు కుంకుమ ఎన్నో ఔషధ గుణాలున్న క్రిములని రానియకుండా రక్త ప్రసరణ మంచిగా అయ్యేటట్టు చేస్తుందన్నట్టు. గీ బతుకమ్మల పొద్దుగూకినాక పెట్టే దీపం అగరొత్తుల వల్ల చల్లటి వాతావరణం కొద్దిగా ఏడెక్కి మనకు అనుగుణంగా మారుతుందన్నట్టు. ఇంకా గీ బతుకమ్మ ఆట ఒంటికి మంచి పనితనాన్ని చెప్తుంది. అమ్మవారికి ఇష్టమైన ఈ ఇతిహాసాల పాటలు పాడడం వల్ల జ్ఞానం, మెదడుకి జ్ఞాపక శక్తి, అలాగే పుణ్యం కూడా వస్తుంది. ఇంకా గీ ఆట పాట తర్వాత సత్ప్రసాదం మంచిది. కింద వాడే నువ్వులు, బెల్లం, పల్లీలు, పప్పులు తినడం వల్ల మస్తు రోగనిరోధక శక్తి పిల్లలకు పెద్దలకు పెరుగుతుంది. ఈ కాలంలో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు రానియకుండా మస్తు కాపాడుతాయి అన్నట్టు. ఇంకా ఆఖరికి నిమజ్జనం అన్నట్టు. గౌరమ్మ తల్లిని మనసు నిండా కలుసుకొని అందరినీ చల్లగా చూడమని గా బతుకమ్మ పూలని నిమజ్జనం చేస్తాం. ఇది మన బతుకమ్మ యొక్క గొప్పదైన ప్రత్యేకత. ఇది మామూలు ఆటపాటే కాదు, దీనికి ఎన్నో ఔన్నత్య గుణాలను తెలియజేయడమే మా ఉద్దేశం. అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.